పెద్దలందరికీ నమస్కారాలు నేటి గురువర్యులు సామవేదం షణ్ముఖ శర్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు ఇద్దరు శాస్త్రులు జొన్నమిత్ర రామేశ్వర శాస్త్రి గారు మరియు ఎంవిఆర్ శాస్త్రి గారు కలిసి మా వెంకన్న 3 నెలల నుంచి కష్టపడి ఇవాళ కార్యక్రమంలో బిరుద ప్రదానాన్ని మొత్తానికి ఇప్పుడు బిరుద ఎవరికో అర్థం కాని పరిస్థితులు ఆగిపోయింది అక్కడ జొన్నమిత్ర గారు చాలా బిరుదులు చాలా ఇచ్చేశారు కానీ మా వెంకన్న గారు ఈ ధార్మిక వరేణ్య బిరుదము తీసుకున్న రోజున వరేణ్య శబ్దార్థాన్ని తీసుకొని వారు ఆ బిరుదాన్ని పెట్టుకున్నారు నేను వాస్తవానికి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నానంటే సామవేదం షణ్ముఖ శర్మ గారిని అయ్యా మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే భారతీ తీర్థ మహాస్వామి వారు కంచి స్వామి వారు తర్వాత ద్వారకా పీఠాధీశ్వరులు ఎందరెందరో పీఠాధీశ్వరులు తీసుకున్నటువంటి గౌరవాన్ని ఈరోజు మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీ జన్మ ఇవాళ ధన్యమైంది అని చెప్పాలని చెప్పి నేను అనుకున్నాను ఉద్దేశం అది కాబట్టి దర్శన వెంకన్న ఏ బిరుదమైతే ఇచ్చారో ఆ బిరుదము భారతరత్న గౌరవించదగ్గది కావచ్చు కానీ ధార్మిక వరేణ్య బిరుదు మాత్రం ఆరాధ్యమైనటువంటి బిరుదం అది ఆరాధించదగ్గ బిరుదం కాబట్టి అది స్వీకరించాల్సిందే వరేణ్యను మించిన ఔన్నత్యం దేనికి లేదండి కాబట్టి మా వెంకన్నకు నేను ఇంకొక పేరు పెట్టాను అది కొంచెం పెద్ద పేరే కానీ అది ఆయనకు అర్థవంతమైన పేరండి దర్శన వెంకన్నకి నేను ఒక ఎప్పుడో పేరు పెట్టాను కంచి పరమాచార్యను నడుస్తున్న దైవం అంటే ఈయన నడుస్తున్న ధర్మం అని నేను ఎప్పుడో చెప్పానండి ఎందుకు అంటే కారణము ఒక చిన్న దేవాలయంలో పూజారి ఇబ్బంది పడుతుంటే అక్కడ ఎవరు కనపడరు దర్శన వెంకన్న కనపడతాడు ధర్మానికి సమస్య వస్తే అక్కడ దర్శన వెంకన్న కనపడతాడు అందువల్ల ధార్మిక వరేణ్య బిరుదు కన్నా నడిచే ధర్మం అని వారికి నేను ఏనాడో వారికి చెప్పాను నేను అయ్యా దాన్ని వదులుకోవద్దని చెప్పాను ఇయా సామవేదం షణ్ముఖ శర్మ గారిని నేను కోరేది ఏమిటంటే ఇవాళ ఇచ్చిన ధార్మిక వరేణ్య బిరుదము ఈ గురువందనము ఇది ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులకు ఇస్తూ మిమ్మల్ని కూడా వేద సంరక్షణ కార్యం అవతారైన అనేకశ అని దేవీ భాగవతంలో అమ్మ చెప్పినట్టుగా ధర్మరక్షణ కోసం అవతరించిన మీరు కాబట్టి మిమ్మల్ని కూడా ధార్మిక వరేణ్య బిరుదుతో సత్కరించుకోవాలని చెప్పి అనుకొని వారు సత్కరించినారు ఈ బిరుదాలు తీసుకున్న గొప్ప వ్యక్తుల్లో భారతీ తీర్థ మహాస్వామి వారు కంచి పరమా జయేంద్ర సరస్వామి వారు తర్వాత ద్వారకా పీఠాధీశ్వరులు సరస్వతి స్వరూపానంద స్వామివారు తర్వాత మా గురుగారు బ్రహ్మానంద తీర్థులు మాకు వేదాధ్యయనం చెప్పినటువంటి గురుగారు ఇలా ఎందరెందరో గొప్ప గొప్ప వ్యక్తులు తీసుకున్న ఆరాధ్యమైన బిరుదు కాబట్టి ఇది సామవేద షణ్ముఖ శర్మ గారికి అలంకారమే అవుతుంది తప్ప మరొకటి కాదు కాబట్టి వారి విన్నపాన్ని మన్నించి ధార్మిక వరేణ్య సామవేద షణ్ముఖ శర్మ గారు దిగ్విజయోస్తు అని చెప్పి జగన్మాతను ప్రార్థిస్తూ వారు కూడా భాగవతంలో చెప్పిన దేవీ భాగవతంలో చెప్పినటువంటి వేద సంరక్షణ కార్యం అవతారైన అనేక సహా అన్నట్టు మా ఎందుకంటే ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడా ఆరాధించమని దేవుడు చెప్పడు దేవుడు ఈ రూపంలో ఈ ధర్మరూపంలో వచ్చి బోధిస్తాడు తప్ప ధర్మాన్ని ఆచరించమని స్వయంగా చతుర్భుజుడై వచ్చి కూర్చొని చెప్పడు కాబట్టి ఈ దేవతా రూపంలో ఉన్నటువంటి ప్రవచన కర్తనే దేవతా స్వరూపాలు వారు చెప్పినవి ఆశయాలు కాబట్టి ఆ రకంగా ఈరోజు ఆ బిరుదు వారికి నడిచే ధర్మమైనటువంటి బిరుదు మా వెంకన్నకు అలాగే ఉంటుంది కాబట్టి వారి శ్రమను నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఇక నేను చిన్నవాడిని సరే మా నాన్నగారి ఆశిస్సులు మా గురుగారి ఆశిస్సుల వల్ల చదివింది వేదము శాస్త్రమే అయినా అదృష్టవశాత్తు భాగ్యవశాత్తుగా గురుపని సెలెక్ట్ అయ్యి ఉన్నతాధికారిగా చాలా చిన్నది నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పేదంటే నేను శృంగేరి ఆస్థాన శిష్యోహం అని చెప్పుకుంటాను అది చెప్పాను శృంగేరి ఆస్థాన శిష్యుడిని ఎందుకంటే ఆయన జగద్గురువు కాబట్టి అందులో శిష్యుడే అధికారం ఉంది కాబట్టి నేను ఆస్థాన శిష్యునిగా మాత్రమే గర్వంగా చెప్పుకుంటాను మిగతా ఏవి నాకు లేవు అందరూ శుభంగా ఉండాలి వారికి ఆ బిరుదం రక్షణగా ఉండాలని చెప్పి కోరుతూ స్వస్తి